నరేగా నిధుల్ని వైసీపీ నేతలు నొక్కేశారు. పంచాయతీ నిధుల్ని నేరుగా విడుదల చేస్తున్నాం. ఊళ్లలో సిమెంట్లు రోడ్లు వేస్తామన్న చంద్రబాబు. విపక్ష హోదాపై టీడీపీ వైసీపీ మాటల యుద్ధం. బెదిరింపులతో పదవులు రావన్న చంద్రబాబు. ప్రశ్నిస్తారనే హోదా ఇవ్వడం లేదన్న వైసీపీ నేతలు. హైకమాండ్తో రేవంత్ టీం చర్చలు. పీసీసీతో పాటు కేబినెట్ విస్తరణపైన ఫోకస్. కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం. బీసీ నేతకే పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయం. మహేష్ కుమార్ గౌడ్ వైపు హైకమాండ్ మొగ్గు. త్వరలో అధికారిక ప్రకటన. దమ్ముంటే రుణమాఫీపై చర్చకు రావాలి. రేవంత్ కి కేటీఆర్ సవాల్. ఢిల్లీకి బదులు పల్లెబాట పట్టాలని సూచన. తెలంగాణ అభివృద్ధికి స్పీడ్ పేరుతో ప్రత్యేక మిషన్. ఎన్ కన్వెన్షన్ అక్రమం అంటూ హైడ్రాకు ఫిర్యాదు. చెరువు స్థలం ఆక్రమించారని భాస్కర్ రెడ్డి ఆరోపణ. హైడ్రా కూల్చివేతలపై కొనసాగుతున్న చర్చ. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదన్న పొంగులేటి. ముందు కాంగ్రెస్ నేతల ఇల్లు కూల్చాలన్న కేటీఆర్. అన్నమయ్య జిల్లాలో పవన్ పర్యటన. పులపత్తూరు గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. ప్రజల సమస్యలు తెలుసుకున్న పవన్. రైతులపై దాడులు చేశారని ఫిర్యాదు. నేతలతో పాటు డీజీపీని కలిసిన కేటీఆర్. తిరుమలగిరిలో ఘటనపై చర్యలకు వినతి. కాంగ్రెస్పై సీపీఐ తీవ్ర అసంతృప్తి. నిన్న కూనంనేని, ఇవాళ నారాయణ విమర్శలు. ఒంటెత్తుపోకడపోతుందన్న కామ్రేడ్స్. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ తీరు దారుణం. బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే ఆందోళనకు దిగుతానన్న జగన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో బెయిల్. పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లికి ఆదేశం. తిహార్ జైల్లో కవితతో హరీష్ రవిచంద్ర ములాఖత్. జైల్లో వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవిత. లికర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత. కాకినాడ జిల్లా వన్నెపూడి గ్రామ సభలో టెన్షన్. సర్పంచ్ వర్సెస్ జనసేన వర్గం ఘర్షణ. గాయపడ్డ వారికి పిఠాపురంలో చికిత్స. జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు. అగ్రిగోల్డ్ భూముల అవకతవకల కేసులో అరెస్ట్. సర్వేయర్ రమేష్కు కూడా బెయిల్. షూటింగ్లో రవితేజకు గాయాలు. యశోదో ఆసుపత్రిలో కుడి చేతికి సర్జరీ. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు. హేమపై సస్పెన్షన్ ఎత్తివేత. మీడియాతో మాట్లాడొద్దన్న మా అసోసియేషన్. డ్రగ్స్ పరీక్షలో నెగిటివ్ రావడంతో నిర్ణయం. హైదరాబాద్లో ఏసీబీ దాడులు. 35,000 లంచంతో దొరికిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. వ్యాపారితో ఫిర్యాదుతో పట్టుకున్న ఏసీబీ. హైదరాబాద్లో ఆపరేషన్ ధూల్పే. గంజాయి స్వాధీనం. 8 మందిపై కేసు. 5 మహిళల అరెస్ట్. ఉక్రెయిన్లో మోదీకి ఘన స్వాగతం. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం. శాంతికే కట్టుబడ్డామంటూ క్లారిటీ.